बाय बाय। మాదాపూర్లో మంచి వస్తున్న బిల్డింగ్ కట్టావు, కొంటానంటే అమ్మని అంటున్నావు, నువ్వు 50 చెప్పావు, నేను 50 ఇస్తానన్నా, ఇంకేంటి ప్రాబ్లం? దాని విలువ 50 కోట్లు, మీరు ఇస్తానంది 50 లక్షలు. కోట్లు అంటే ఏంటో తమ్ముడు? డబ్బన్నా. మరి లక్షలు అంటే? అది డబ్బే. మరి మనం అడిగింది న్యాయమే కదరా. అంతేగా. ఏంటి వీడి ప్రాబ్లం? ప్రాబ్లం అంతా ఇదే. రే తమ్ముడు, సందకం తీసుకుని తొందరగా రా, కారులో ఉంటా. చెప్పిన మాట వినుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదరా. హేయ్, నేను ఐషుని అర్జెంట్గా చూడాలిరా. ఈ విషయంలో బాబు తెలిసిందనుకో, గుడ్లు పిక్ గులాబ్ జామ్ ఉండదు. చూడు ఎలా భయపడతా. నేను ఐశ్వర్ చూడాల్సిందే. ఇంత రాత్రి రిస్క్ రా. అవునరా, నేను ఐశ్వర్ చూస్తాను. చూస్తాను. కబ్రస్తాన్ వీడికి సీట్ కన్ఫర్మ్ అయిందిరా. అవునరా, కబ్రిస్తానా? ఇక రోడ్ ఎప్పుడు వెళ్ళో చూడు. ఎప్పుడు వెళ్ళి ఉంటాను రారా. నాకు కలిగి కనపడం నన్ను వదిలేండిరా. అక్కడ కనిపించినా చేసేదే ఉండదు రారా. ఐశ్వర్య, ఏమైంది ఐశ్వర్య? కొన్ని తెలుసుకోకపోవడమే మంచిది పిల్లి. అంటే డాడీని ఇప్పటి వరకు దేవుడు అనుకున్నాను. ఇప్పుడే తెలిసింది పిల్లి, మనుషుల్ని చంపే రాక్షసుడని. ఇవన్నీ నీకు ముందే తెలుసా పిల్లి? తెలుసు. తెలిసి ఇన్నాళ్ళు వీళ్ళతో ఎలా ఉన్నావు పిల్లి? తప్పదు ఐశ్వర్య, ఒకసారి ఇంటి కోడలుగా అడుగు పెట్టాక వదిలిపెట్టి వెళ్ళలేం కదా. నాకు ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండాలనిపించట్లేదు. ఐఎమ్ సారీ పిన్ని. ఓకే ఐశ్వర్య, నా జీవితం వీళ్ళకి ఈ ఇంటికి అంకితం అయిపోయింది. నువ్వైనా యుఎస్ వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఉండడమే నాకు కావాల్సింది. గుడ్ లక్. థ్యాంక్ యూ పిన్ని. బానే తోకిను చిరుపుడు అవ్వడు కదా. మొయ్ నడు. చెప్పింది గుర్తున్నాయి కదా, చెప్పింది చెప్పినట్టు చెయ్యి. నేను వీణ్ చూసుకుంటా, నువ్వు వాళ్ళని చూసుకో. రాత్రిపూట మర్యాద ఏంది రే, దొంగలు గిట్ల వస్తున్నట్ట. జాగ్రత్త చూసుకో. ఇంకేంద్రా విశేషాలు? అది
ఐశ్వర్య నేనండి. ఏం పట్టిల్లా అరే చూసినామంటే కాల్సొచ్చ బ్యాచ్ ఉన్నది రా బాయ్ నీకు. ప్లాన్ సక్సెస్ అయింది రా బాయ్. 70 నీకు 30 నాకు. వాయిస్ 1 2 3 మరి వాడెవడు? నువ్వు నీ ఏదో బ్యాచ్ కొట్టాడు. నువ్వు మలేషియా కాదు కదా, మంచి నెల కూడా పోవు. ఇక్కడ ఉంటే వాడు నన్ను చంపేస్తాడు. అరే ఒక ఎంప్లాయ్ అన్ఎంప్లాయ్ చేసినావు కదరా, అరే రోజుకో ఫుల్ తాగుదాం అనుకున్నా, క్వార్టర్ కూడా లేకుండా చేసినావు, పోతారా బాయ్? డైమండ్స్ పోయినాయి, మలేషియా పోయింది, ఆఖరికి నా మరదలు పోయింది. యాభై కొట్ల టెండర్ మందే అన్నయ్యా. మనం అనుకున్నామంటే అది మనదే కావాలి. మీనా ఐశ్వర్యాన్ని పిలు. చెప్తుంటే వినిపించట్లేదా? వెళ్ళి తీసుకురా. ఐశ్వర్య లేదు. షాపింగ్కి వెళ్ళిందా? యుఎస్ వెళ్ళిపోయింది. అమ్మాయిని చూడ్డానికి అన్నాడు. ఈ కిడ్నాప్ ఏంటి, ఇలా అడవికి తీసుకురావడం, ఇదంతా ఇందుకు చేస్తున్నారా? చెప్తా, టైం వచ్చినప్పుడు అన్ని చెప్తా, అప్పటి దాకా వెయిట్ చేయండి. వెయిట్ చేయడానికి మనం కానీ బస్ స్టాప్ లో ఉన్నాం, అడవిలో ఉన్నాం. నువ్వు ముందు అమ్మాయిని తీసుకెళ్ళొద్దులేసరా? కుదరదు. నువ్వు కిడ్నాప్ చేసావు తెలుసా, శేషాద్రి కూతురురా. అయితే ఏంట్రా? అయితే ఏంటా ఈ విషయం? అలా నాన్నకు తెలిస్తే మన అందరినీ ముక్కలు ముక్కలుగా నరికిస్తారు. నీతో బాగుపడతావు అనుకున్నాం కానీ ఇలా బలైపోతావు అనుకోలేదురా? ఏంట్రా భయపెడితే వదిలేస్తా అనుకుంటున్నారా? వదలను, చచ్చినా వదలను. ఏంట్రీడు, నువ్వు నాకు ఐ లవ్ యూ చెప్పింది అబద్ధమా? మా నాన్న చూస్తే భయం వేస్తుంది, నిన్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. నీకేం కావాలి? డబ్బేగా? నీకెంత కావాలంటే అంత డబ్బు ఇప్పిస్తాను, ప్లీజ్ నన్ను వదిలే. డబ్బుతో అన్ని జరిగిపోతాయనుకుంటారు మీలా డబ్బున్నోళ్ళు. నాకు కావాల్సిన డబ్బు కాదు. మరేం కావాలి? ఏంటి రాయుడు? నెట్వర్క్ వచ్చి ఫోన్ మాట్లాడే లోపు ఇక్కడ నుంచి పారిపో. అటు వెళ్తే ఒక దారి వస్తుంది, అక్కడ బస్సు ఎక్కితే హైదరాబాద్ వస్తుంది, ఇక్కడ నువ్వు ఉంటే మాకు చావు వస్తుంది. వెళ్ళిపోతాం. మీ నాన్నకు మా గురించి చెప్పొద్దు, అది ఇంటికి వెళ్తారు. ఫోన్ అరే అడిగితే మనకేం తెలియదే? నాకేం తెలియదు. ఏంటి వచ్చా, పులి ఎదురు వచ్చిందా? పులి కాదురా, నేను. మీరే చేశారని నాకు తెలుసురా. ఇదిగో ఇంకోసారి నన్ను ఓవర్ యాక్టింగ్ చేశారనుకో,
మీకు కూడా ఇదే గతి. చెప్తే వినవు కదా, హైదరాబాద్ అనమంటే ఆడికి ఎదురు వెళ్ళి ఏంటమ్మా ఇది. నీ